వెల్కమ్ బ్యాక్. ములుగు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట తమ భూమిని స్థానిక సర్పంచ్ కబ్జా చేశారని ఆరోపిస్తూ ముగ్గురు మహిళలు ధర్నా నిర్వహించారు. ములుగు మండలం కాసిందేవిపేటకు చెందిన సోమసాని తానేస అనే వ్యక్తికి చెందిన 6 ఎకరాల భూమిని గ్రామ సర్పంచ్ ఎండి అహ్మద్ పాషా కబ్జా చేసినట్లు తానేస కూతురు జ్యోతి, కోడళ్లు పూజిత, రత్నకుమారి ఆందోళనకు దిగారు. అయితే సోమసాని తానేస 1996లో చనిపోగా 2016లో అహ్మద్ పాషాకు అమ్మినట్లుగా ఫోర్జరీ సంతకాన్ని సృష్టించి కబ్జా చేసుకున్నట్లుగా తెలిసిందని బాధితులు చెబుతున్నారు. ప్రస్తుతం అహ్మద్ పాషాకు అమ్ము భూమిపై రైతు బంధు కూడా వస్తోందని తెలిపారు. తమ భూమిని తమకు వచ్చేలా న్యాయం చేయాలని అధికారులను వేడుకుంటున్నారు. గతంలో స్థానిక విఆర్ఓగా పనిచేసిన నాగరాజు అనే వ్యక్తిని బాధితులు ఆశ్రయించగా అతను భూమిని మీరే అమ్ముకుని ఇప్పుడు తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారా, మీ మీద క్రిమినల్ కేసులు పెడతాను అని బెదిరిస్తున్నారని మహిళలు వాపోయారు. మీరు మహిళలు నన్ను ఏం చేయలేరు అని అహంకార సమాధానం ఇచ్చారని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తమ తండ్రి 1996లో మరణించగా 2016లో స్థానిక సర్పంచ్కు భూమిని అమ్ముతున్నట్లుగా ఎలా సంతకం పెడతారని బాధిత మహిళలు ప్రశ్నిస్తున్నారు. తమకు ఎలాగైనా న్యాయం చేయాలని కలెక్టరేట్ ఎదుట ఫ్లెక్స్ ఏర్పాటు చేసి నిరసన చేపట్టారు. అంటే మా నాన్న వాళ్ళు అక్కడ జంగల్ పిల్ల ఉన్నారు. మా నాన్న వాళ్ళకి అక్కడ 6 ఎకరాల భూమి ఉందండి, కాసింది పెద్ద చివరి. అయితే అమ్మతే మన అమ్మతి భాష 2 ఎక్కడి నుంచి అంటే 1996లో మా నాన్న చనిపోతే 2016లో సంతకం పెట్టించుకున్నాడు. ఆ సంతకం పెట్టించుకున్నాడు ఎందుకని మేము వెళ్ళి అడిగినాం, దౌర్జన్యం చేసినాం, చేస్తే సంపుతాం వచ్చింది అట్లా అని భయపడి వచ్చి మన కలెక్టర్ గారికి ఇచ్చి పిటిషన్ ఇచ్చినాం, ఆర్డీ ఆఫీసులు ఇచ్చినాం, విఆర్ఓకి ఇచ్చినాం, ఎంఆర్ఓకి ఇచ్చినాం, మన దేవేందర్ రెడ్డి సార్కి కూడా ఇచ్చినాం. ఇస్తే పిలిపించిండు, అడిగిండు, డ్రాప్ అని రమ్మ అన్నాడు. ఆ సార్ పిలిపించే ఆయన భూమి వల్ల ఇచ్చేవైన దొంగ కాగితాలు పెట్టినావు, ఇవి చేసినాం, మీ తొందరగా సార్ కంప్లైంట్ చేయగానే మా గోంద్రపేట మండలానికి తొందరగా కనుక్కొని చచ్చిపోయింది నిజమా అవద్దమ్మా మరి ఎట్టు సంతకం పెట్టుకోడని ఆ మండలం ఆ సార్కి ఫోన్ చేసి తెచ్చుకొని తెలుసుకుంటే వాస్తంగానే అని చెప్పిండు. అంటే ఎప్పుడు 96లో చనిపోయిండని ఇచ్చిండు. ఇచ్చినాక మళ్ళీ వచ్చినాక మేము పోయేవరకు సార్ అంతల్నే సార్ వెళ్ళిపోయాడు. తెమ్మంటే తెలియడు ఉన్నాయంటాను, తెమ్మంటే తెలియడు, వేరే కాగితాలు తెచ్చిండు. సార్ కూడా గొప్ప డిమాండ్ చేస్తాను మరి మా డాండి మాకు కావాలి, మాకేం లేదు.